ओम श्रीगुरुभ्यो नमः आदित्यादि नवग्रह देवताभ्यो नमः। మనం ఆగస్టు మాసంలో మొదటి పక్షానికి సంబంధించినటువంటి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని ఈ యొక్క పక్షంలోను మాసంలోను ఉన్నటువంటి ఫలితాలని మనం తెలుసుకుందాం। ముఖ్యంగా ఈ యొక్క ఆగస్ట్ మాసంలో ఎటువంటి గ్రహ సంచారం నడుస్తుంది అనేది ముందుగా తెలుసుకొని ఆ తర్వాత రాశి ఫలితాలని మనం తెలుసుకుందాం। ముందుగా చూసినట్లయితే వృషభంలో రాహు సంచారం జరుగుతూ ఉంది, అలాగే కర్కాటకంలో రవి బుధ సంచారం జరుగుతుంది, అలాగే సింహంలో కుజ శుక్ర సంచారం జరుగుతుంది, అలాగే ఈ యొక్క వక్ర సంచారంలో మకరంలో శని భగవానుడు, అలాగే కుంభంలో వక్ర సంచారంలో గురువు సంచరిస్తూ ఉన్నారు। ఈ విధంగా గ్రహ సంచారం మనకి ఈ యొక్క పక్షంలోనూ ఈ యొక్క మాసంలోనూ ఉన్నది। ఇప్పుడు గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే, మిథున రాశి వారికి ముఖ్యంగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా శుభ పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి। కోర్టు విషయాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలు మనకి కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది। ధనం పరంగా కూడా ఆర్థికంగా ఉన్నతి అనేది జరుగుతూ ఉంటుంది, ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి। అలాగే నూతన పరిచయాలు నూతన మిత్రుల వల్ల కూడా లాభం జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది। అలాగే సంఘంలో కూడా కొంతవరకు పేరు ప్రతిష్టలు, అబ్బా ఫలాని వ్యక్తి మంచివాడు అనే భావన కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది। కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంఘంలో కూడా మంచి అద్భుతమైనటువంటి ఉన్నత స్థితికి ఎదిగేదానికి ఆస్కారం బాగానే ఉంది। అలాగే వృత్తి వ్యాపారాల పరంగా కూడా ఆదాయం పెరుగుతుంది, ఆర్థికంగా కూడా లాభం కలుగుతుంది। కాబట్టి ఆర్థికంగాను అలాగే వృత్తి వ్యాపారాల పరంగాను మేలు జరుగుతూ ఉంటుంది, కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు। ఆర్థికంగాను చాలా మేలు జరుగుతూ ఉంటుంది। అలాగే ఉద్యోగస్తులకైతే వారి యొక్క ఉద్యోగాల్లో కొంతవరకు అధికారుల నుంచి ఒత్తిడి అయితే ఉంటుంది ఈ రాశి వారికి, అంటే ఎవరో ఒకరు చిన్న చిన్న చికాకులు పెట్టేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది। అలాగే నిరుద్యోగులైతే కొద్దిగా ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు ఆలస్యం అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి। అలాగే వాహనాలు తోలేటప్పుడు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు కొంతవరకు జాగ్రత్త వహించండి। ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క ఆగస్టు మాసం అంతా కూడా దిగ్విజయంగానే మిథున రాశి వారికి ఉంటుంది। ఎన్నో నెలల తర్వాత మళ్ళీ మిథున రాశికి ఒక శుభ పరిణామం కలిగించేటటువంటి మాసంగా మనం చెప్పవచ్చును। మిథున రాశికి అన్ని విధాలుగా కూడా చాలా వరకు ఈ యొక్క మాసంలో ఎక్కువ భాగం పాజిటివ్గానే జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది। కాబట్టి మీరు ఈ యొక్క మాసంలో ఎక్కువగా షిరిడి సాయినాథుని యొక్క చరిత్రని పారాయణ చేసుకుంటూ షిరిడి సాయినాథుని యొక్క దర్శనం చేసుకొని ఆలయాలకు వెళ్తుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి। ఈ యొక్క సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు ఆనందంగా ఉండండి, 10 మందిని ఆనందంగా ఉంచండి। శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు।